हाय फ्रेंड्स, मनम ई रोजु गोधुम पिंडितो ओक हेल्दी ब्रेकफास्ट रेसिपी ए विधंगा प्रिपेर चेसुकोवालो चूद्दामु। इदि चाला सिंपुल गा चाला फास्ट गा अयिपोतादि मनं मार्निंग ब्रेकफास्ट चेसुकोवडानिकि। इदि దీని కోసం కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ వచ్చేసి 1 కప్ గోధుమ పిండిని తీసుకుందాము, అలాగే చాప్ చేసిన ఆనియన్స్ ని, చాప్ చేసిన క్యారెట్ ని, తర్వాత 1 టేబుల్ స్పూన్ శనగపప్పుని, 1 టీ స్పూన్ కారాన్ని, 1 టీ స్పూన్ ఉప్పుని, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ని తీసుకుందాము. ఇప్పుడు గోధుమ పిండిలోకి సన్నగా చాప్ చేసినటువంటి ఆనియన్స్ ని తీసుకుందాము, అలాగే చాప్ చేసినటువంటి సన్నగా చాప్ చేసి పెట్టుకున్నటువంటి క్యారెట్ ని కూడా, తురిమి పెట్టుకున్నటువంటి క్యారెట్ ని కూడా వేసుకుందాము. తర్వాత శనగపప్పు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ను కూడా మొత్తాన్ని కూడా యాడ్ చేసి కలుపుకోండి. తర్వాత ఇందులో మీరు కావలస్తే కొంచెం కరివేపాకు, కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులో వచ్చేసి. ఇప్పుడు మనం ఇందులో కొన్ని కొన్ని వాటర్ ని యాడ్ చేస్తూ చపాతి పిండిలా కలుపుకోండి మొత్తం పిండిని. మంచిగా చపాతీ పిండి వచ్చేట్టు పిండిని కలుపుకొని పెట్టుకోండి. ఈ విధంగా పిండి రెడీ అయిపోయింది కదా. మనము ఒక పాన్ తీసుకుందాం. ఇప్పుడు ఇందులో కొంచెం ఒక స్పూన్ ఆయిల్ ని వేసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోండి ఆయిల్ ని మొత్తాన్ని కూడా. ఇప్పుడు కొంచెం పిండిని తీసుకొని ఈ విధంగా కొంచెం పిండిని తీసుకోండి. ఈ పిండిని మొత్తాన్ని కూడా పాన్ మొత్తానికి ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోండి. కొంచెం చేతికి ఆయిల్ ని రాసుకొని ఈ విధంగా మొత్తం ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోండి. ఇది కొంచెం చపాతీ కంటే కొంచెం లావుగా వస్తుంది. ఇది ఈ విధంగా మొత్తం ప్రిపేర్ చేసుకోండి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నాక మనం ఇందులో దీనికి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఈ విధంగా హోల్స్ పెట్టుకోండి. ఈ విధంగా హోల్స్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోండి. దీని మీద కొంచెం ఆయిల్ ని వేసుకొని లో ఫ్లేమ్ పెట్టుకొని కుక్ చేసుకోండి. ఇది చాలా క్రంచీ క్రంచీగా ఉంటుంది. దీన్ని మనం రెండో వైపుకు టర్న్ చేసుకుందాం. ఇప్పుడు చూసారు కదా ఎంత మంచి రంగు వచ్చేసిందో. ఇప్పుడు మనం దీన్ని ప్లేట్లోకి తీసుకుందాము. రెండో వైపు కూడా అయిపోయింది, కుక్ అయిపోయింది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మనము దీనికి ఎలాంటి కూర కానీ ఏది కూడా అవసరం లేదు. మనం డైరెక్ట్ ఇలాగే తినేయచ్చు. కావాలంటే మీరు దీన్ని పెరుగుతో కూడా తినొచ్చు. ఇది చాలా హెల్దీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.